ఫ్రెండ్స్ నా పేరు అర్జున్ మీరు చూస్తున్నారు అర్జున్ ట్రావెల్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం వీడియో వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి గిరి గిరిప్రదక్షిణలో మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటి ఏవి చూడాలి అనే దాని గురించి ఈ వీడియో మొత్తం మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ సో నేను ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా నేను టోటల్గా పద్నాలుగు కిలోమీటర్లు అయితే గిరిప్రదక్షిణ చేసి తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కొండకు మనం అనేది అయితే చేస్తాము ఈ కొండని ఇక్కడ శివునిగా అనేది అయితే భావిస్తారు ఫ్రెండ్స్ సో దానికి కొండ చుట్టూ మనకు టోటల్గా పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో పద్నాలుగు కిలోమీటర్లు మనం గిరి ప్రదక్షిణ చేయాలి మొత్తం ఇది మనకు డాంబర్ రోడ్ టైప్లో హైవే రోడ్ టైప్లోనే ఉంటుంది సో మనం కాళినాడు కన్నా చేస్తేనే అది మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ కొంచెం బాగుంటుంది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏ టైంలో చేయాలి గిరిప్రదక్షిణ ఏ రోజులలో చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను గిరి ప్రదక్షిణ అనేది ప్రతిరోజు చేయవచ్చు కాకపోతే మోస్ట్లీ జనాలు పున్నమి రోజులలో అయితే గిరి ప్రదక్షిణ ఎక్కువగా చేస్తారు మళ్ళీ ఏంటంటే మనకు అది మొత్తం డాంబో రోడ్డు ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది సాయంత్రం ఐదు గంటల తర్వాత మనం గిరి ప్రదక్షిణ అది చేస్తే చాలా బాగుంటుంది లేదంటే మబ్బుల మూడు గంటల నుంచి నాలుగు గంటల గట్ల మనం బయలుదేరితే గిరి ప్రదక్షిణకు మనకు ఒక ఐదు నుంచి ఆరు గంటలనేది కంపల్సరీగా పడుతుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ బ రోడ్ వేలో మనకు చుట్టూ మనకు అక్కడ హోటల్స్ కానీ అవన్నీ ఉంటాయి సో అక్కడ కూర్చోడానికి కూడా టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది సో అవన్నీ మనం చూస్తూ అందులో భాగంగానే ఈ గిరిప్రదక్షిణలో మనకు ఎనిమిది అష్టలింగాలు అనేది అయితే మనకు కనిపిస్తుంది యమలింగం వాయులింగం ఈశాన్యలింగం నైరుతుల లింగం సో ఇలా ఒక ఎన్ని లింగాలు అయితే ఉంటాయి దాంతోపాటు రమణాశ్రమం అనేది ఉంటుంది తర్వాత ఇంకోటి మోక్షద్వారం అనేది కూడా మనకు అక్కడ కనబడుతుంది ఈ గిరి గిరిప్రదక్షిణలోనే ఇవన్నీ మనం చూస్తూ గిరి గిరిప్రదక్షిణ చేయాలి ఇందులో మనం రమణాశ్రమం అనేది కంపల్సరీగా చూడాలి రమణ మహర్షి పద్దెనిమిది సంవత్సరాల పదహారు సంవత్సరాల నుంచే అతను శివునిలో మామైకమై అక్కడ ఉన్నాడు దాంతోపాటు మౌనాశ్రమం అని మౌన బాబా అతను మౌనంలోనే ఉంటాడు ప్రొద్దును లేచి శివునికి అభిషేకం అవన్నీ చేసుకొని మొత్తం అంతా అతను మౌనంలోనే ఉంటాడు ఇప్పటికి మనకు అక్కడికి వెళ్తే కనిపిస్తాడు మౌనం అది ఆశ్రమం కూడా ఉంటుంది సో ఆశ్రమం కూడా మనం వెళ్ళొచ్చు వెళ్ళి చూడవచ్చు దాని తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోక్ష ద్వారం అనేది ఉంటుంది అది ఏదైతే మనం ఎంత దొడ్డు వాళ్ళు ఉన్నామని ఎంత ఏ విధంగా ఉన్నా అని మనం కరెక్ట్ మనసులో మనం శివుణ్ణి ధ్యానం చేసి అందులోకి వెళ్ళి వెళ్తే కనుక సో మనం అనుకున్నది జరుగుతుంది ప్లస్ మనకు మోక్షం అనేది కలుగుతుంది అని చెప్పి నమ్ముతారు సో ఇలాంటివి మనం కంపల్సరీ చూస్తూ చూస్తూ వెళ్ళిపోదాం ఇంకా వీడియో మొత్తంలో మీకు ఇవి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే మీరు చూస్తున్నారు కదా తూర్పు రాజగోపురం అరుణాచలం టెంపుల్ యొక్క తూర్పు రాజగోపురం సో మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ అనేది ఈ గోపురం నుంచే ఇక్కడ మనం జ్యోతి అనేది మనం వెలిగించి ఇక్కడ నుండే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కనుక ఇంద్రలింగం అనేది వస్తుంది సో ఫస్ట్ మనం ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవి మన గోపురంకు ముందు ఏంటంటే కొన్ని స్టాల్స్ అవి కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడి నుంచి వెళ్ళి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒకటి ఇది జాలాది కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం ఈ ఏమంటారు కువతితోని మనం దీంతో మనం దీపం అది మనం ముట్టించిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది అయితే మనం స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి సో ఇక్కడ మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మనం దర్శనం చేసుకునేది ఇందిరాలింగం ఫస్ట్ మనకు స్టార్ట్ అవతనే ఇంద్రలింగం అనేది అయితే మనకు ఎంట్రన్స్ వస్తుంది చూడండి మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది మెయిన్ రాజగోపురంకు ఎదురుగానే కొంచెం లెఫ్ట్ సైడ్ అలా మనం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ వాకేబుల్ డిస్టెన్స్ మనం వెళ్ళగానే మనకు ఈ ఇంద్రలింగం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది చూసానికైతే చాలా బాగుంటుంది ఇది ఇంద్ర ఇంద్రుడు ప్రతిష్ఠించిన చెప్పి చెప్తాడు లోపలికి కొంచెం కెమెరాస్ అనేది లేవు అందుకే మీకు నేను దూరం నుంచి అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ లింగాలు మనకు టోటల్గా ఎనిమిది లింగాలు అయితే మనకి ఇక్కడ వస్తాయి ఎనిమిది లింగాలలో ఇది మనకు మొదటి లింగం ఇందిరా లింగం మేమైతే నడక అయితే స్టార్ట్ చేసాము నడక స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకు మేము మిట్ట మధ్యాహ్నం పదకొండున్నరకు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ రెయిన్ సీజన్ కదా కాకపోతే అక్కడ ఏంటంటే ఫుల్గా సమ్మర్ అయితే ఉంది సమ్మర్లో మనకు మొత్తం కాలు అంటే కాలు చాలా కాలిపోయాయి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కట్లా స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ సిక్స్ అయితే అయ్యింది సో ఇది మనకు వచ్చేసి రెండవ లింగం అగ్నిలింగం ఇది అగ్నిలింగం అనేది మెయిన్ అయితే ఉండదు ఇప్పుడు ఇది మనం మెయిన్ రోడ్ నుంచి మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇక్కడ మనకు ఎరా ఉంది చూడండి కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఈ అగ్నిలింగంకి అయితే కొంచెం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అలా మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తే కనుక మనకు ఈ అగ్నిలింగం అనేది కనబడుతుంది ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు అయితే ప్రదర్శించడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఈ గిరి ప్రదక్షిణ అనేది ఆటోలో కానీ కార్లో కూడా చేయడానికి అందుబాటులోనే ఉంటుంది రోడ్ పైన ఉంటుంది కాబట్టి ఆటోలో అయితే వాళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందలు అట్లా ఛార్జ్ చేస్తారు కార్ అయితే మన ఓన్ వెహికల్స్ తీసుకోవచ్చు లేదంటే అక్కడ క కార్ కూడా ఉంటుంది సో థౌజండ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు మనం కార్లో కూడా మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు కాకపోతే మనకు చాలామంది ఏంటంటే నడక ద్వారా గిరి ప్రదక్షిణ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు మనకు మంచి జరుగుతుందని చెప్పి చాలామంది అంటారు సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం చెప్పులు అనేది వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది మొట్టమొదటి మనకు గమనిక ఇది అది వేసుకోకుండానే మనం చేసుకోవాలి చూస్తున్నాం కదా ఇది అగ్నిలింగం మనం ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళి చూడవచ్చు అగ్నిలింగానికి ఇక్కడ దానికి సంబంధించిన బోర్డు ఉన్నాయి చూడండి తర్వాత మనం మార్గమధ్యలో అగ్నిలింగం దాటిన తర్వాత మనం వెళ్తే మార్గమధ్యలో ఈ గుట్టకు గిరిప్రదక్షణ చేసే మనం ఈ గుట్టకు ఆనుకొనే ఒక రెండు నుంచి మూడు కోనేర్లు అయితే కనిపిస్తాయి అప్పట్లో దేవతలు మునులు ఋషులు ఇక్కడే స్నానాలు ఆచరించి అరుణాచలుని దర్శనానికి అయితే వెళ్ళేవారని చెప్పి ఇక్కడ వాస్తవ్యులు అయితే చెప్తున్నారు సో ఇప్పుడు ఇది అందుబాటులో అయితే లేదు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చూపించడానికి మీకైతే నేను ఇక్కడ ఈ వీడియో అయితే తీయడానికి ప్రయత్నం చేశాను కొంచెం పాడుబడ్డట్టుంది ఇది కొన్ని వందల సంవత్సరాలది కాబట్టి అంత కొంచెం ఉంది కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న ఈ సంత ఋషులు అవి ఏంటంటే ఇక్కడ వాడుతున్నారు వీళ్ళైతే స్నానాలు అవి చేసుకోవడానికి కానీ వాళ్ళ బట్టలు అవి పిండేసుకోవడానికి ఈ కొనే ప్రెజెంట్లీ ఉపయోగి ఉపయోగిస్తున్నారు చూసానికి కూడా మనకు ఇది గుట్ట పక్క పుంటే అనుకుంటుంది కాబట్టి చాలా అంటే చాలా మనకు సుందరంగా అయితే కనిపిస్తుంది సో చూడండి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము కదా సో ఈ మనము అరుణాచలం గుట్ట చుట్టూ ఈ ఎనిమిది అష్టలింగాలే కాకుండా ఇంకొక రెండు మూడు టెంపుల్స్ కానీ ఇంకొక లింగం అనేది కూడా మనకు కనిపిస్తుంది సో ఇవి చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఇవన్నీ మనకు మార్గ మధ్యలోనే వస్తున్నాయి సరేనా ఫ్రెండ్స్ తర్వాత మూడో లింగం వచ్చేసి మనకు మన మూడో లింగం వచ్చేసి యమలింగం ఇది యమదేవుడు అయితే ప్రతి ప్రతిష్ఠించడం జరిగింది యమలింగం అనేది చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అయితే మనకు ఉంది ఈ అష్టలింగాలు అష్ట దిక్పాలకులుగా అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ మనం లోపలికైతే మనకు వెళ్ళడానికి కెమెరా అనేది కొంచెం అలౌడ్ లేదు గురించి అయినా నేను నార్మల్గా మీకు దూరం నుంచే కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఇది యమలింగం ఫ్రెండ్స్ ఈ యమలింగానికి మనం ప్రతి ఒక్క లింగానికి మనం చుట్టూ ప్రదక్షిణ అది చేసేసుకొని దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది సో కొంచెం మనం రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తాం కదా ఆ గిరి ప్రదక్షిణలో మనం కొంచెం ఇబ్బంది అయితే ఉండదు సో పుల్లుగా ఎండ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో సో మా ఫ్రెండ్స్ చూడండి ముందు నడుచుకుంటూ అయితే వెళ్ళారు అక్కడ ఒక తనకి కాళ్ళు కాలుతున్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాడో సో ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే కొంచెం మేము ఇక్కడ ఆగడం జరిగింది ఇప్పుడు ఒక మేము ఆఫ్ డిస్టెన్స్ అయితే మేము ఇక్కడ రావడం జరిగింది సో చూస్తున్నాం కదా ఇక్కడ లొకేషను ఇది దీన్ని చూసుకుంటూ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇది కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది రెండవ కోనేర్ ఇది ఇది కూడా చాలా పాడుబడ్డట పాడుబడేటట్టు అయిపోయింది సో ఇందులో అయితే ఎవరు ఏం స్నానాలు అవి చేయట్లేదు కాకపోతే మనకు అక్కడ మీకు చూపించడానికి అయితే నేను ఇక్కడ ఇది వీడియో తీయడం జరిగింది ఇక్కడ దీన్ని అనుకోనే మనకు విఘ్నేశ్వరుని కానీ నందిలు కానీ ఇక్కడ మీకు ఇంకో ప్రత్యేకత చెప్పేది ఏంటంటే ఇక్కడ నందిలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క నంది ఆ యొక్క గిరి ప్రదక్షిణ గిరి ఆ యొక్క కొండకే చూస్తూ ఉంటుంది సో ఇది నాలుగో లింగం ఫ్రెండ్ నైరుతి లింగం ఈ నైరుతి లింగం మనం కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ రోడ్లో ఉండదు మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడైతే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి లోపలికైతే వెళ్ళొచ్చు నైరుతి లింగం అనేది మనకు ఈ అష్టలింగాల ప్రతి ఒక్క లింగం గురించి ప్రాముఖ్యత అయితే ఉంది అది మీకు ఒక్కొక్క లింగం యొక్క విశిష్టత ఏంటంటే మీకు మా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు ఓన్లీ మనం ఇవి దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే మనం చేస్తున్నాం కాబట్టి సో ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మీకు మనం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటనేది చెప్తాను మీకు ఒక గమనిక ఫ్రెండ్స్ మీరైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం బిట్ట మధ్యాహ్నం అయితే చేయకండి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి అలా స్టార్ట్ చేస్తే మీకు టెన్ లెవెన్ వరకు అట్లా గిరి ప్రదక్షిణ అయిపోతుంది లేదంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అట్లా చేస్తే కనుక టెన్ లెవెన్ వరకు అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు మార్గమధ్యలో కనబడుతుంది మౌన ఋషి ఆశ్రమం అనేది ఇక్కడ ఇతను ఏంటంటే మౌనంగానే ఉంటాడు సో పూజలు అవి కార్యక్రమాలు చేసిన తర్వాత ఎవరికి ఏం మాట్లాడు చేయడు రాజమహర్షి ఉన్న టైంలో నుంచి అయితే ఉన్నాడు తర్వాత మనకు ఈ సూర్యలింగం అయితే ఇక్కడ మళ్ళీ కనబడుతుంది సూర్యదేవుడు అయితే దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది సూర్యభగవాని సూర్యలింగం ఇది సో మనం ప్రతి ఒక్క లింగాన్ని అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క విశిష్టత చాలా అంటే చూడటానికి కన్నుల విందుగా అంటే కన్నుల విందుగా మనకైతే ఇక్కడ కనిపించడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఒక మంచి ఏదో ఒక మంచి ఫీల్ అయితే మనం ఉంటాము వాస్తవానికి ప్రదక్షిణ అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం గిరి ప్రదక్షిణ అనేది మాత్రం మనం చేయం సో కాశీ ఎంత పవిత్రమైంది శివుడు సాక్షాత్తు ఉన్నాడు అని చెప్పి భావిస్తారు సాక్షాత్తు శివుడే అగ్నిలింగంగా మారి ఇక్కడ వెలిసిందన్న విషయం మనందరికి తెలిసిందే సో ఇక్కడ కూడా మనకు అదేవిధంగా అంత పవర్ఫుల్గా అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది నేల కానీ దాన్ని కానీ సో ఇది సూర్యలింగం యొక్క మనకు ఫోటో అయితే మనకు కనిపిస్తుంది కదా సో ఇది మనకు సూర్యలింగం దీన్ని దర్శనం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు రోడ్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం ఇట్లా డాంబో రోడ్ టైప్లో ఉంటుంది సో చుట్టూ మనం దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే అన్ని షాపులు అవి కూడా మనం ఉంటాయి తినడానికి తిని బండాలు కానీ జ్యూసెస్ కానీ కొబ్బరి బొడాలు కానీ మనం అన్ని రకాలుగా చూడొచ్చు దాంతోపాటు కనిపిస్తున్నారు కదా ఈ సాధు సంతులు వీళ్ళు కూడా వస్తారు వచ్చి వాళ్ళు కూడా కొంచెం అవి అడుగుతారు అడుక్కుంటారు చేస్తారు సో ఎవరికి నచ్చినంత వాళ్ళు తోచినంత దానాలు చేసేవాళ్ళు చేస్తుంటారు అది మన యొక్క ఇష్టం మనం దానికి కండిషన్ అయితే ఏం లేదు ఎవరికి నచ్చినంత వాళ్ళు చేసుకోవచ్చు ఈ నడక అనేది మేము వాస్తవానికి ఏంటంటే తర్వాత ఫ్రెండ్స్ ఇది వరుణలింగం వరుణదేవుడు అయితే మనకు దీన్ని ప్రశ్నించడం జరిగింది ఇది వరుణలింగం ఇది మనకు మార్గమధ్యలోనే రోడ్డుపైనే వస్తుంది ఇది చూడండి ఇక్కడ మనం రోడ్ నుంచి కనిపిస్తున్నాం కదా సో ఇక్కడ నుండి మనం చూస్తాం వరుణలింగం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్క లింగంకి ఒక మంచి టెంపుల్ టైప్లో మనకైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక గోపురం అయితే ఉంటుంది ప్రతి ఒక్క గోపురం ముందు నంది అయితే కనిపిస్తుంది మనం దీన్ని చుట్టూ ప్రదక్షిణ చేసుకునేవి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యమలింగం సూర్యలింగం వరుణలింగం ఇవైతే ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క పేరు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లింగం అయితే మనం దర్శనం చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు మనకు గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది ఇవేవి చూడకుండా మాత్రం వెళ్తే బాగుండదు ప్రతి ఒక్కటి మనం దర్శనం చేసుకోవాలి తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చంద్రలింగం ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా చంద్రలింగం మీకు బోర్డు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చంద్రలింగం మనం లోపలికి వెళ్ళి కూడా ప్రతి ఒక్క అయితే మనం దర్శనం చేసుకోవచ్చు మేము మిట్ట మధ్యాహ్నం చేశాం కాబట్టి కొంచెం పబ్లిక్ అనేది అయితే తక్కువగానే ఉంది పదకొండున్నర పన్నెండు గంటలకు మాకు వెహికల్లో మేము వచ్చేసరికి పది పదిన్నర అలా అవింది సో మేము రూమ్ అది తీసుకొని రూమ్ తీసుకొని స్నానాలవి ఆచరించి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చేద్దాం అంతా ఈశ్వరుడు చూసుకుంటాడని చెప్పి మేము నడకైతే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ ఇది ఇంకొక లింగం ఆగ్నేయ లింగం సో ఈ లింగం కూడా మనకు లోపలికి వెళ్ళి కొంచెం అంటే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం లోపలిగానే ఉంటుంది లోపలికి వెళ్ళి మనకి ఇక్కడ కొంచెం వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అయితే చాలా చాలా బాగా చక్కగా అయితే మనకి ఇది అరేంజ్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ లింగాలు ఒక అయితే ఈశాన్య లింగంకి ఒక సపరేట్ ఉంది నేను అది ఈశాన్య లింగం వచ్చినప్పుడు అయితే మీకు నేను చెప్తాను అప్పటిదాకైతే వెయిట్ చేయండి ఈ లింగాలు అన్నిటి ప్రతి ఒక్క లింగంకి ఒక్కొక్క స్టోరీ అయితే మనకు ఉంది నేను నా నెక్స్ట్ వీడియో అరుణాచలం టెంపుల్ గురించి చెప్పి తర్వాత ఈ లింగాల గురించి కూడా నేను చెప్తాను తర్వాత వచ్చేసి లింగం ఫ్రెండ్స్ ఇదే మన చివరి లింగం లింగం స్థానికులు ఎవరైతే అరుణాచలం స్థానికులు ఉన్నారో ఈ అన్ని లింగాలకు దర్శించకుండా లింగం కంపల్సరీగా దర్శనం అయితే చేసుకుంటారు లింగం మనం చల్లగా చూసుకొని మనకు ఉంటే మాత్రం సో మనకు అంత బాగుంటుందని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అరుణాచలం దర్శనం చేసుకునే ముందే డైరెక్ట్గా వచ్చేసి లింగం దర్శనం చేసుకొని ఇక గిరి ప్రదక్షిణకు కాకుండా ఇంకా వేరే లింగాలకు లేదు లేకుండా డైరెక్ట్గా లింగం వచ్చేసి దర్శనం చేసుకొని దాని నుండి డైరెక్టు అరుణాచీలేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు లింగం అయితే మనం దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం ఇదే గుండా డైరెక్ట్ మళ్ళీ మనం మెయిన్ గోపురం వరకు అయితే మనం వెళ్తాము మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే ఒక మనం గోపురం యొక్క మనం వెళ్ళడానికి ముందు నుంచి ఇది ఒక ద్వారం ఉంటుంది ఈ ద్వారం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకైతే ఇదొక వీడియో అయితే మనకి ఇక్కడ గిరిప్రదక్షిణ వీడియో పూర్తవుతుంది వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివాన్ని గుర్తుంచుకుంటూ మధ్యలో స్మరిస్తూ గిరిప్రదక్షిణ అయితే చేయడం మర్చిపోకండి కోటిసార్లు శివస్మరణ కంటే ఒక్కసారి అరుణాచల స్మరణ అనేది చాలా ఇంపార్టెంటు అరుణాచల ప్రత్యేకత అంతా పవర్ఫుల్గా ఉంటుంది సో అందుకే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం మన మనసు అనేది అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఒకటి ఏదో ఊరంగింపు అయితే తీసుకెళ్తున్నట్టున్నారు శావను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను అరుణాచల టెంపుల్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్